ఉన్నాడు ముందుగా. ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయి. ఒకవైపున ఎన్నికల నోటిఫికేషన్ నగారా మోగింది, మరో వంక ప్రజలంతా కూడా, పేదలంతా కూడా మరోసారి జైత్ర యాత్రకు సిద్ధం అంటూ గర్జిస్తూ సింహ గర్జన చేస్తా ఉన్నారు. ఇంటింటి ఆత్మగౌరవాన్ని, పేద వర్గాల ఆత్మగౌరవాన్ని, అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న మనందరి ప్రభుత్వానికి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా? జన్మభూమి కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా పెత్తందారుల దోపిడీ వర్గానికి, మన పేదల అనుకూల వర్గానికి ఈరోజు ఒక క్లాస్ వార్ జరుగుతూ ఉంది. ఈ జరుగుతూ ఉన్న ఈ యుద్ధంలో పేదల భవిష్యత్తు కొరకు, ఈ పేదల వ్యతిరేక కూటమికి చిత్తుగా ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. రాబోయే 5 ఏళ్ళు అంటే 1825 రోజులు, రాబోయే 60 నెలల పాటు మన బ్రతుకులు ఎలా ఉంటాయి అని నిర్ణయించే మన ఓటు ద్వారా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం మన తలరాతలు, మన బ్రతుకులు మారుతాయన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. 5 ఏళ్ళు అనంటే, వచ్చే 60 నెలలు. ఈ కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతా ఉన్న స్కీములు, జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా లేక వాటి రద్దా అన్నది మీ ఓటు మీదమే ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. జగన్కు ఓటు వేస్తే ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి. ఇది బాబు చెబుతా ఉన్న చరిత్ర, బాబును చూసిన ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే చరిత్ర. సాధ్యం కాని హామీలతో తాను ఇప్పటికే చెప్పిన మోసాల మేనిఫెస్టో చెబుతా ఉన్న వాస్తవం. ఖచ్చితంగా ఈ అంశం కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీరు ఫ్యాన్ ఓటుకు వేస్తే గ్రామాన పట్టణాల్లోనూ వార్డుల్లోనూ సేవలు అందిస్తా ఉన్న జగన్ మార్కు సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే
సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు ముగింపు జరుగుతుంది. ఫ్యాన్కు ఓటు వేస్తే అవ్వ తాతలకు ఇంటి వద్దే 3,000 రూపాయలు పెన్షన్ అందుతుంది. ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్లకు జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ఈ 58 నెలల కాలంలోనే డిబిటీ ద్వారా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, నేరుగా వారి చేతికే వెళ్ళిపోవడం, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వెళ్ళి మీ జగన్ మార్కు మీ బిడ్డ మార్కు పాలన కొనసాగుతుంది. 2 ఓట్లు ఫ్యాన్ మీద పడితే, లేదంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న వాలంటీర్ సేవలకు బాబు మార్కు ముగింపు. మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు, మళ్ళీ గ్రామాలలో లంచాలు, మళ్ళీ గ్రామాలలో వివక్ష పాలన, మళ్ళీ దోచుకోవడం, దోచుకున్నదంతా కూడా పంచుకోవడం, ఇది జరుగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది. మళ్ళీ ఒక పసుపుపతి నిద్ర లేస్తాడు. వదల బొమ్మాలి వదల అంటూ మళ్ళీ మీ రక్తం తాగేందుకు, మళ్ళీ 5 ఏళ్ళు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు. జాగ్రత్త సుమా. ఫ్యాన్కు ఓటు వేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకు సేవలు అందిస్తా ఉన్న రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే ఆర్బీకే వ్యవస్థకు బాబు మార్పు కత్తిరింపులు ముగింపు. ఫ్యాన్కు ఓటు వేస్తేనే రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడికి సహాయంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతన్నకు ఆదుకుంటూ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది. ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే 0 వడ్డీకే పంట రుణాలు, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు అన్నది, ఇతర పంటల కొనుగోలు అన్నది, ఇవన్నీ కూడా జరగాలి అనంటే ఒక ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. లేదంటే మళ్ళీ చంద్రబాబు మార్కు పాలన, మళ్ళీ కత్తిరింపులు, మళ్ళీ పథకాలన్నీ కూడా ముగింపు. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఫ్యాన్కు ఓటు వేస్తేనే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం, ఫ్యాన్కు ఓటు వేస్తేనే గవర్నమెంట్ బడులల్లో రూపురేఖలు మారుస్తూ నాడు నేడు 3వ తరగతి నుంచే టోఫుల్ శిక్షణ, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్టు, 3వ తరగతి నుంచే బైజూస్ కంటెంటు, 6వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల క్లాస్ రూములలో ఏకంగా డిజిటల్ బోధన, ఐఎఫ్పి ప్యానెల్స్, 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్, పెద్ద చదువులకు 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా
ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు తోడుగా విద్యా దీవెన, వసతి దీవెన, డిగ్రీ చదువుతా ఉన్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువులలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా విదేశాల్లోని అతి ఉన్నత విశ్వవిద్యాలయాలకు మన కాలేజీలు అనుసంధానం. తొలిసారిగా డిగ్రీలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్, ఇవన్నీ కూడా కొనసాగి మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడి మన పిల్లలు ఎదగాలి అనంటే మరో 10 సంవత్సరాలు మీ బిడ్డ మీ జగను ఇదే స్థానంలో ఇక్కడే ఉంటే 10 సంవత్సరాలలో మన పిల్లలు, మన పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడతారనంటే వాళ్ళు అనర్గళంగా మాట్లాడే ఆ మాటలకు పెద్దల పిల్లలు మాత్రం అసూయకు లోనయ్యే పరిస్థితిలోకి వస్తుంది. పెద్దల పిల్లలు కూడా జగన్ మార్క్ విప్లవాలన్నీ కూడా కొనసాగుతాయి. ఫ్యాన్ మీద 2 ఓట్లు పడితే, లేదంటే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం రద్దు, గవర్నమెంట్ బడులు రూపురేఖలు మార్చే నాడు నేడు కార్యక్రమం రద్దు, బడి పిల్లలకు రోజుకొక మెనూతో ఇచ్చే గోరుముద్ద కార్యక్రమం రద్దు, బడి తెరిచే టయానికి ఆ పిల్లల చేతుల్లో విద్యా కానుక రద్దు, 6వ తరగతి పిల్లలకు నుంచి డిజిటల్ బోధన, పిల్లల చేతుల్లో 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్స్, ఇవన్నీ కూడా కత్తిరింపులు, ముగింపు. పెద్ద చదువులకు 100% ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తా ఉన్న మీ బిడ్డ పాలనలో జరుగుతూ ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలు ఇక కత్తిరింపులు, ముగింపు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. పొరపాటు జరిగింది అనంటే మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. చంద్రముఖి నిద్రలేచి మీ పిల్లల చదువులు, మీ పిల్లల బడులు అన్నీ కూడా లకలక లకలక అడ్డు అన్నీ కూడా ముగింపే. ఫ్యాన్కు ఓటు వేస్తేనే గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్, ఫ్యాన్కు ఓటు వేస్తేనే గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఇంటికే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దనే టెస్టులు, ఇంటి గ్రామంలోనే మందులు, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మా రూపురేఖలు మారుస్తూ నాడు నేడు 25 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీయే కాదు, ఆపరేషన్ అయిన తర్వాత కూడా పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసర, కొత్తగా పడతా ఉన్న 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి ప్రతి పేదవాడికి, ప్రతి మనిషికి బతికించే జగన్ మార్కు వైద్య విప్లవాలన్నీ కూడా ఫ్యాన్ మీద 2 ఓట్లు పడితే అన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. వదల బొమ్మాలి వదల అంటుంది. పేదవాడు అప్పులు పాలై వైద్యం అందని పరిస్థితిలోకి ఆ పేదవాడిని తీసుకొని పోతుంది ఈ చంద్రముఖి. ఫ్యాన్కు ఓటు వేస్తేనే అక్క చెల్లెమ్మల రాజ్యం, ఫ్యాన్కు ఓటు వేస్తేనే పిల్లల్ని బడికి పంపే తల్లులకు అమ్మఒడి అనే పథకం, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఆ పిల్లల చదువులకు, ఆ పిల్లల పిల్లల చదువులకు ఆ తల్లి ఇబ్బంది పడుకోకుండా విద్యా దీవెన, వసతి దీవెన. ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఆ అక్క చెల్లెమ్మలకు ఆ ఆసరా ఇచ్చిన చేతితో 0 వడ్డీ అనే కార్యక్రమం, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఓ చేయూత కొనసాగింపు, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఓ కాపు నేస్తం కొనసాగింపు, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఓ ఈబీసీ నేస్తం కొనసాగింపు,
ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఓ వైఎస్ఆర్ జగనన్న కాలనీలు, అందులో 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళు అన్ని కూడా వేగంగా అడుగులు ముందుకు. ఫ్యాన్కు ఓటు వేస్తేనే నామినేటెడ్ పదవుల్లో నా అక్క చెల్లెమ్మలకు అగ్రతాంబూలం ఇస్తూ 50% రిజర్వేషన్లతో నామినేషన్లో ఉన్న పనులు, నామినేషన్లో ఉన్న పదవులు అన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చే మహిళా సాధికారత ప్రభుత్వం, ఒక్క ఫ్యాన్కు ఓటు వేస్తేనే మీ బిడ్డ, మీ బిడ్డ జగను మళ్ళీ వస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. లేదంటే, లేదంటే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది, మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. పసుపుపతి నిద్ర లేస్తాడు, వదల బొమ్మాలి వదల అంటాడు. అక్క చెల్లెమ్మలకు గుర్తుందా, పొదుపు సంఘాల విషయాలు గుర్తున్నాయా, మోసం చేసిన విషయాలు గుర్తున్నాయా? మళ్ళీ అక్క చెల్లెమ్మల బ్రతుకులన్నీ కూడా అతలాకుతలమవుతాయి, గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. అందుకే ఓటు వేసే ముందు, ఓటు వేసే ముందు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలతో ఆలోచన చేయండి, మీ భార్యలతో ఆలోచన చేయండి, మీ అవ్వ తాతలతో ఆలోచన చేయండి, మీ ఇంట్లో ఉన్న ఆడపడుచులందరితో కూడా ఆలోచన చేయండి. కూర్చొని 1 కి 10 సార్లు ఆలోచన చేయండి ఓటు వేసే ముందు. ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ఓటు వేయండి అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. అందుకే ఈసారి జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. వచ్చే 60 నెలలు అంటే వచ్చే 5 సంవత్సరాలు మీ జీవితాలను, మీ తలరాతలను మార్చేటివి ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా, మన రాష్ట్రాన్ని లేక మన రాష్ట్రాన్ని తాను తన పెత్తందారులు అందరూ కలిసి దోచుకున్నది పంచుకునే కూటమి పాలన కావాలా, చంద్రబాబు పాలన కావాలా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన, మీ ఎదురుగా మీకు 5 సంవత్సరాలుగా 58 నెలల పాలనగా కనిపిస్తా ఉంది. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. గత ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా, కులం కారణం కావచ్చు లేదా ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నామన్న కారణం కావచ్చు లేదా మరో ఇతరత్ర కారణం కావచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వాళ్ళను కూడా అడుగుతా ఉన్నా, ఆ అన్నలను అడుగుతా ఉన్నాను, ఆ అక్కలను అడుగుతా ఉన్నాను, ఆ తమ్ముళ్ళను కూడా అడుగుతా ఉన్నా, ఆ చెల్లెమ్మను కూడా అడుగుతా ఉన్నా, ఆ అవ్వలను, ఆ తాతలను కూడా అడుగుతా ఉన్నా. మీరు నాకు గత ఎన్నికల్లో నాకు ఓటు వేయకపోయినా కూడా మీకు ఈ 5 ఏళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు, గ్లాస్ నాయకులు అబద్ధాలు చెప్పవచ్చు, కానీ మీ కుటుంబానికి మీ బ్యాంక్ ఖాతాల్లోకి, మీ చేతికి గత 55 నెలల పాలనలో జమ అయిన, చేతికి అందిన స్కీముల డబ్బుల వివరాలు
మీకు నిజాలే చెబుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. మీ ఇళ్లకు వస్తా ఉన్న వాలంటీర్ సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన పెన్షన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన రేషన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన వైద్య సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన సర్టిఫికెట్లు, పౌర సేవలు, మీకు అందిన ఇళ్ల పట్టాలు, ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి. మారిన మన గవర్నమెంట్ బడులు, మారిన మన పిల్లల చదువులు, గ్రామంలోనే వైద్య సేవలు, మారిన మన వ్యవసాయం, ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి. అందుకే చెప్తా ఉన్నా, మళ్ళీ మళ్ళీ ఆలోచన చేయండి. ఎవరి పాలనలో, ఎవరి పాలనలో మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీ బ్రతుకులకు మంచి జరుగుతుంది అన్నది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో ఇంటింటికి మంచి చేశాం కాబట్టి, ఈ ఎన్నికల్లో ఇంటింటికి మీ బిడ్డ మంచి చేశాడు కాబట్టి, మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి, కూటమిగా వారందరూ కూడా ఏకమయ్యారు. మీ బిడ్డ ఒక్కడు, నక్కలు తోడేళ్ళు అనేక మంది. జరగబోతా ఉంది కురుక్షేత్ర సమర యుద్ధం. సిద్ధమేనా? ఈ కూటమి, వారి కూటమి ఎలాంటిదో, వారి కూటమి ఎలాంటిదో మీరే చూస్తున్నారు కదా, వారి కూటమి ఎలాంటిదో మీరే చూస్తున్నారు కదా. ఆ కూటమిలో అదే వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదు అది. మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజ్ ఇస్తారు కూడా, ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు ఆ ప్యాకేజ్ ఇస్తారును, నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలవాలి, ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం, ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు, ఇంకా కొట్టు అంటే కొట్టు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి. రాష్ట్రాన్ని హోల్సేల్గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తూ ఉంటే, కులాన్ని హోల్సేల్గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టారు రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఈ ప్యాకేజీ స్టారుకు మన రాష్ట్రం అంటే ఎంత చులకనంటే, జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చులకన. ఇంతకుముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి, ఇప్పుడు పిఠాపురం 4. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు, ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు. ఈ మ్యారేజ్ స్టార్కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు.
పెళ్ళిళ్ళే కాదు, పెళ్ళిళ్ళే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి. మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది, చాలా ఫేమస్ సామెత కూడా. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పెళ్లిని శంకర పట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పెళ్లిని శంకర పెట్టుకుని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు, ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు, దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం, అందించేది మాత్రం ఈ ప్యాకేజీ స్టార్. ఇక ఈ కూటమిలో, ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా? ఈ కూటమిలో ఉన్న వదినమ్మ, బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడిచేసింది. 30 ఏళ్ళుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవట్టుగా ఇదే పరిలోనే ఉంది. బాబు బీజేపీలో ఉన్నా బాబు సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది, ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది, మారుస్తుంది. బాబు ప్యాకేజీలు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే, బాబు ప్యాకేజీలు బాబు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటే బీఫామ్ బీజేపీదైనా, బీఫామ్ కాంగ్రెస్దైనా, బీఫామ్ గ్లాస్దైనా, బీఫామ్ టీ గ్లాస్దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే. ఆయన మేనిఫెస్టో కూడా, చంద్రబాబు మేనిఫెస్టో కూడా ఎప్పుడు ఎలా ఉంటుందనంటే, ఎన్నికలు అయ్యేదాకా మాత్రం రంగురంగుల స్వప్నాలు చూపిస్తూ ఉంటుందా మేనిఫెస్టో, ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికినా కూడా కనపడదు, అది చెత్తబుట్టలో కనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఆయన ఎప్పుడు చేసేది మోసాలే. ఇది చంద్రబాబు నైజం, ఇది చంద్రబాబు క్యారెక్టర్. మన బాబు ఎందుకు ఇంత దిగజారాడు, ఎందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఇంత కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఇన్ని మోసాలు చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు, ఎందుకు ఇన్ని పొత్తులు పెట్టుకుంటా ఉన్నాడు, వీటి అన్నింటితో కూటమి కడతా ఉన్నది ఎందుకు అని ప్రతి ఇంట కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం ఏమిటో తెలుసా? కారణం చంద్రబాబు పాలనలో చరిత్రలో నిలిచిపోయే మైలురాళ్ళు ఏవీ లేవు. వ్యవస్థలు కానీ, మంచి పథకాలు కానీ, మంచి స్కీములు కానీ, ప్రజలకు చేసిన మంచి కానీ, ఇలాంటి పునాదిరాళ్ళు ఏవీ కూడా చంద్రబాబు పాలనలో లేవు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు, 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు, కానీ తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా, తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా మంచి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా బా 2 చేతులు పైకెత్తారా, ఇలా 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 తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి నా మీద వేయటానికి, నా మీద వేయించడానికి
వీళ్ళందరికీ గులకరాలే మిగిలాయి. ఈ చంద్రబాబుకు, ఈ చంద్రబాబు కూటమికి. మన 58 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా అలాంటి మైలురాళ్ళు, అలాంటి పునాదురాళ్ళు మనం వేసినది చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే విప్లవాలుగా ఎప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టే మన జెండా తలెత్తుకొని ఎగురుతూ ఉంది, అక్కడే కనిపిస్తా ఎందుకు ఎగురుతూ ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో జతకట్టినా కూడా ఎగరలేక కింద పడతా ఉన్నాయి. వాళ్ళ జెండా. మరి మీ ఇంటింటి, మరి ఈ ఇంటింటి అభివృద్ధి కొనసాగాల వద్దా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో వేసే మన ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు, రాబోయే మీ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి ఇంట కూడా చర్చించుకునే అవకాశం రావాలి, ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఫ్యాన్కు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి అని ప్రతి ఒక్కరిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు చరిత్రను కూడా వివరించాలి. బాబు చరిత్రను, ఆ కూటమి చరిత్రను, వారంతా కూడా గతంలో ఏం చేశారు అన్నది కూడా ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి. గతం గుర్తుందా? 2014 మీ అందరికీ గుర్తుందా? మరీ దూరం కాదు. 2014 ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 2014లో గతంలో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి బాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే ముగ్గురి ఫోటోలతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. ఈ పాంఫ్లెట్ గుర్తుందా అక్క? గుర్తుందా ఈ పాంఫ్లెట్? చెల్లెమ్మ గుర్తుందా ఈ పాంఫ్లెట్? అన్న గుర్తుందా ఈ పాంఫ్లెట్? కనపడతా ఉందా చంద్రబాబు సంతకం? కనపడతా ఉన్నాయా ఫోటోలు? ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. కింద చంద్రబాబు సంతకం, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ ముగ్గురి ఫోటోలతో చంద్రబాబు గారు స్వయాన సంతకం పెట్టి ప్రతి ఈ పాంఫ్లెట్ను ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించాడు 2014లో. పంపిస్తే ఎక్కడ మీ అందరికీ కూడా మర్చిపోతారేమో అని ఆ రోజుల్లో గుర్తుందా? ఏ టీవీ చూసినా కూడా ఈ టీవీ కాడ నుంచి, ఏబిఎన్ కాడ నుంచి, TV5 ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఊదరగొట్టారు. గుర్తున్నాయా? మరి ముఖ్యమైన హామీలు ఒకసారి చదవమంటారా? 2014లో తాను ఇచ్చిన హామీలు చదవమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు చేశాడా? 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా రెండో హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. అక్క, చెల్లెమ్మ, 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడా? అక్కడ 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా ఇంకా ముందుకు పోమంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. 2014లో చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు. 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా.
ఇలా బా, రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ఇంకా ముందుకు పోమంటారా? ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే, ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి నెల 2000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 సంవత్సరాలు ఆయన పాలన అంటే 60 నెలలు ఇంటూ నెల నెల 2000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడా? ఇలా బా, రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ముఖ్యమైన హామీలు కదా, ఇంకా ముందుకు పోమంటారా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం. కట్టుకునేందుకు ఇల్లు, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు. కనీసం మీలో ఉన్న ఇంతమంది ఉన్నారు, ఒక్కరికైనా 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా? రెండు చేతులు పైకి ఎత్తారా? ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. అయ్యాయా, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? మరి కనిపిస్తా ఉందా మీ కాకినాడలో లేదా పిఠాపురంలో? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇందులో ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా ఇదే ముగ్గురు ఫోటోలతో ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు స్వయానా సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో పెట్టిన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. ఈసారి మాత్రం 2 చేతులు బాగా గట్టిగా ఎత్తాలబ్బా, 2 చేతులు పైకి ఎత్తి ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది లేదు. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవ్వకపోగా మళ్ళీ ఈ ముగ్గురే ఇదే ఫోటో, ఇదే చంద్రబాబు కూటమి, మళ్ళీ ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట సూపర్ 7 అంట, ఇంటింటికి కేజీ బంగారం అంట, ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట అక్క చెల్లెమ్మా, ఇంటింటికి బెంజ్ కారంట. నమ్ముతారా చెల్లెమ్మా? నమ్ముతారా అన్న? నమ్ముతారా తమ్ముడు? ఎన్ని మోసాలతో, ఎన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబీలో నుంచి సెల్ ఫోన్ను బయటకు తీయండి, అందులోని లైట్ బటన్ ఆన్ చేయండి. లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మళ్ళీ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ
ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి 175కు 175 స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా? కాసేపటి కింద కన్నబాబు అన్న మాట్లాడుతూ మత్స్యకారుల సమస్య గురించి తాను ప్రస్తావించాడు. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్ మంచి చేసేవాడు, జగన్ మనసున్నవాడు. మనసు ఉంది కాబట్టే మమ్మడివరంలో జరిగిన నష్టానికి ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యకు ఆ మత్స్యకారులకు పరిష్కారం చూపించింది మీ బిడ్డ మాత్రమే. మత్స్యకారులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు ఓఎన్జీసీ వాళ్ళు కమిటీ ఫామ్ చేశారు అని అంటే దానికి కారణం మీ బిడ్డ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు కమిటీ ఫామ్ అయింది, త్వరలో ఆ కమిటీ రికమెండేషన్ ఇస్తుంది. ఆ రికమెండేషన్ ఆధారంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా మంచి చరిగేట్టుగా మీ బిడ్డ తోడుగా ఉంటాడు అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. ఈరోజు ఇదే కాకినాడ జిల్లాలో మన పార్టీ తరపు నుంచి నిలబడతా ఉన్న అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేయబోతా ఉన్నా. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మన పార్టీ తరపు నిలబడబోతా ఉన్న మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నా. మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా సునీల్ నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. నాకు మంచి స్నేహితుడు కూడా. మీ చెల్లని దీవెన